మంచి అన్ని రకాలుగాను గొప్ప రాజకీయ నాయకుడు అవడానికి యంగ్స్టర్స్ రావాలి, కొత్త బ్లడ్ ఇన్ఫ్యూజ్ అవ్వాలి. అప్పుడే మన రాజకీయ వ్యవస్థ అన్నది చాలా మంచి దారి అంటే వెళ్తుంది. అలాంటిది ఎలా కనిపెట్టు నీ గురించి చెప్తానని. ఐ లవ్ యు కృష్ణుడు. సో శ్రీకృష్ణ దేవరాయలు మాకందరికీ ఎప్పటించో ఆరాధించేటువంటి చరిత్ర ఉన్నటువంటి మహాచక్రవర్తి. ఆ పేరు పెట్టుకున్న మన లావు రత్నం గారి అబ్బాయి, రత్నయ్య గారి అబ్బాయి లావు శ్రీకృష్ణ దేవరాయలు, మంచి భవిష్యత్తు ఉండాలి. అండ్ తను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే మాటలు కానివ్వండి, తను తీసుకునే ఇష్యూస్ మీద ఆయన ఫైట్ చేయడం కానివ్వండి, ఆయన వాగ్ధాటి కానివ్వండి, ఇంగ్లీష్ అవ్వండి తెలుగు కావని, ఇలాంటి డైనమిక్ రాజకీయ నాయకులు రావాలి, ఇలాంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ రావాలి. వీళ్ళకి నిజమైనటువంటి ఏంటంటే ప్రజాసేవ చెయ్యాలి అనే ఒక కాంక్ష తప్ప నాన్నగారు సంపాదించిన సంపాదన చాలు, కొత్తగా సంపాదించాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ ధ్యాస ఉండదు. ఓన్లీ ధ్యాస అంటే అభిమానం సంపాదించుకొని మనం రాజకీయంగా ఈ ఏదో ఇతో చేసాం, మనం ఈ అభివృద్ధిలో మనం పాలు పంచుకున్నాం, మనం భాగస్వాములం, నా వలన ఈ అభివృద్ధి జరిగింది అనేటటువంటి పేరు కోసమే వాళ్ళు పరితపిస్తారు, దానికోసం అహింస చేస్తారు నాకు అనిపించింది. అండ్ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. ఎక్సైజ్ చేయండి, బాగా చేస్తారు. థ్యాంక్ యూ. అండ్ నాకు